వచ్చిన మా ఆడపడుచులందరికీ, మనదమ్ములకి, జన సైనికులకి, ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక అభినందనలు మీకు సుస్వాగతం పలుకుతున్నాను. వేదిక పైన ఉన్న బండి రామకృష్ణ గారికి, అంకెం శ్రీనివాస్ గారికి, ముత్తంశెట్టి కృష్ణారావు గారికి, నా పిఎస్సి చైర్మన్ అయిన నాదెండ్ల మనోహర్ గారికి, మా పార్టీ పెద్దలు, పొలిట్ బ్యూరో సభ్యులైన రామ్మోహన్ రావు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. మచిలీపట్నం జనసేన పార్టీ పెట్టడానికి ప్రభావితం చేసిన వ్యక్తుల్లో చాలా కీలకమైన వ్యక్తి ఒకరు మచిలీపట్నం వాస్తవ్యులు. ఎందుకు విలువలతో కూడిన రాజకీయం చెయ్యాలి అన్న స్ఫూర్తి మచిలీపట్నం నుంచే పుట్టింది నాకు. మనకి నిన్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, మనకి జెండా ఇచ్చిన వ్యక్తి మచిలీపట్నం వీధుల్లో ఆకలి బాధలతో చచ్చిపోయారు పింగళి వెంకయ్య గారు. అది నా కథ కాదు. ఒక మనిషి జెండానిచ్చి తన కడుపుని నింపుకోలేక చనిపోయిన హృదయ విదారకమైన సంఘటన. అంటే విలువలున్న వ్యక్తులు, సమాజం కోసం తప్పించే వ్యక్తులు ఆకలి బాధలతో రోడ్ల మీద పడి చచ్చిపోతే సమాజాన్ని దోచే వ్యక్తులు అందలు వెక్కే రోజులు ఇవి. చాలా మంది అడుగుతా ఉన్నారు ఎలక్షన్ సమయంలో అసలు ఇన్స్పిరేషన్ భలే చేశారు సార్, అసలు వైసీపీ నాయకులన్నీ ఎలక్షనీరింగ్ చాలా అద్భుతంగా చేశారు సార్. నేను అడుగు వింటున్నా ఉన్నాను, ఏం చేశారు, ఎలా చేశారు అని ప్రజల్లోకి ఎలా వెళ్ళారు, డబ్బులు అద్భుతంగా పనిచేశారు సార్, మీకు తెలియదు ఎలా మంచం. అంటే అది ఎవరిని తప్పు పట్టాలి ఇటన్నిటికంటే కూడా నాకు అనిపించింది, మన ఇన్స్పిరేషన్ మనం ఎవరి నుంచి తీసుకోవాలంటే నాకు పింగళి వెంకయ్య గారు ఉంటారు, వైసీపీ నాయకులు నాకు ఇన్స్పిరేషన్ కాదు. అంటే మనం ఎక్కడో తిరిగి విలువలు రాజకీయాల్లో తీసుకురాలేకపోతే మన ఓటును అమ్మేసుకుంటే, మన ఓటును అమ్మేసుకునే పరిస్థితిలో మనం ఉంటే మన నిజానికి మన హక్కుల కోసం పోరాడలేము. ఇదేదో మారాలి, వ్యక్తిగత గుర్తింపు కోసం నేను రాజకీయాలు చేయలేదు, ప్రజలందరూ బాగుండాలి, ఎక్కడ చోట దేశ సమగ్రత కానీ ఇవన్నీ దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. మన హక్కుల కోసం మనం ఈరోజు చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, ఒక పెన్షన్ రావాలన్నా ప్రతిసారి నాకు ఎవరో రికమెండేషన్ కావాలి. గతంలో తెలుగుదేశం హయాంలో వారి జన్మభూమి కమిటీలు వ్యక్తులు ఈ రోజున ఆ రోజున ఇబ్బంది పెడితే వాళ్ళకి వాళ్ళ సిఫార్సులు కావాలి. ఈరోజు గ్రామ సచివాలయం చెప్పి రేపొద్దున ఆ వ్యక్తులు సిఫార్సు కావాల్సి వస్తే మనకు తెలియదు. నేను కోరుకుంటున్న సమాజం ఎవరి సిఫార్సులు అవసరం లేదు, నా హక్కు నాకు స్వచ్ఛందంగా ఇచ్చే హక్కు, అలాంటి పాలన రావాలని నేను కోరుకుంటున్నాను. దాంట్లో మా తపన, మా ప్రయత్నం. కానీ ప్రయత్నంలో నాకు అత్యంత అద్భుతంగా అండగా నిలబడింది మచిలీపట్నం పార్లమెంట్. అంటే మన మచిలీపట్నంలో మనం సాధించింది ఎంత గొప్ప పర్సంటేజ్ అంటే, భారతదేశ మన భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రం మొత్తం మీద చూస్తే less than 1%, అంటే 0.9% వాళ్ళ ఓటింగ్. కానీ జనసేనకి ఇక్కడ దాదాపు 14-15 ఈ స్థాయి పర్సంటేజ్ ఉంది మన 3 నియోజకవర్గాల్లో. అంటే ఇది తక్కువ చేసుకోవడానికి లేదు, మనం గెలవలేదు అని అనుకోవట్లేదు. ఒక అడుగు ముందుకేసాం, 10 అడుగులు ముందుకెళ్ళాం మచిలీపట్నంలో. నేను గెలుపుని అలా చూస్తాను, ఒకే రోజు సినిమాలో సూపర్ స్టార్డమ్ ని పొలిటికల్ పార్టీ పెట్టగానే అదే స్టార్డమ్ అది ముఖ్యమంత్రిని చేస్తుందని నేను నమ్మను. నేను తిరిగి వేరే రంగంకి వచ్చినప్పుడు మళ్ళీ కింద స్థాయి నుంచి కష్టపడతాను, క్షేత్రస్థాయి నుంచి కష్టపడతాను. ఆ రోజు క్షేత్రస్థాయి నుంచి మనం తీసుకొస్తున్నాం కాబట్టి మనం ఇంత తపన పడుతున్నాం, ఇంత కష్టాలు పడుతున్నాం. ఇవన్నీ మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, జనసేన అనేది నా ఆఖరి శ్వాస వరకు, ఇందాక అంకెం శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, నా ఆఖరి శ్వాస జనసేన జెండా భారతదేశపు జెండాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో నేను మాట పడక్కర్లేదు ఎవరి దగ్గర, చాలా జాగ్రత్తగా ఎవరి చేత మాట పడకుండా ఎదురింటి వాళ్ళకి భయపడి, పొరిగింటి వాళ్ళకి భయపడి, పక్కింటి వాళ్ళకి భయపడి, అందరికి భయపడి, ఎవరికి ఏ ఇబ్బంది కలిగించకుండా, ఎవరికి ఏమీ చేయకుండా చచ్చిపోవచ్చు, అదో పద్ధతి. కానీ కళ్ళ ముందు అన్యాయాలు జరుగుతున్నప్పుడు, కళ్ళ ముందు తప్పులు జరుగుతున్నప్పుడు నాకెందుకు లేని కూర్చుంటే, మరి పింగళి వెంకయ్య గారి వాళ్ళు సృష్టి చేసి క్రియేట్ చేసిన జెండాకి నాకు సాల్యూట్ చేసే హక్కు నేను కోల్పోయాను. ఆ హక్కు తెచ్చుకోవడం కోసం నేను జనసేన పార్టీ పెట్టాను. భారతీయుడు ఎక్కడున్నా భారతీయుడే, మానవత్వాన్ని కాపాడేవాడు. ఇవన్నీ చూసి నాకు ఇలాంటి గొప్ప మా వ్యక్తులు ప్రభావితం చెందిన పెట్టిన పార్టీ.
ఎవరో 10 సార్లు ఇబ్బందులు పెట్టి 2 ఓటములు 2 గెలుపులు మనకి ఉప్పొంగిపోయేలా చెయ్యు, అలాగే నిరాశ పొందేలా చెయ్యి. ఈరోజు ఓటమి చెందామంటే వెనక్కి కూడా వెళ్ళిపో, నిలబడతాం బలంగా, ఒడిదుడుకులు తట్టుకొని నిలబడతాం. అలాగే నా విన్నపం కూడా చాలా మంది నాయకులకి, ఒక గెలుపు రాగానే ఆకాశంలో ఎగిరిపోతూ, ఓటమి రాగానే అందరు కుంగిపోయి భుజాలు దిగిపోయి, అంత అవసరం ఏముంది? నిజంగా పింగళి వెంకయ్య గారు జెండా పెట్టినప్పుడు ఆయన గుర్తింపు కూడా కోట్లేదు. ఇది చాలా మందికి తెలియదు, ఒక జనరేషన్కి, ఒక తరానికి తెలీదు ఆయన ఏం చేశారో. మన బందర్ వీధుల్లో ఆకలి వేదంతో చనిపోయారని బందర్ చరిత్ర పుస్తకం చదివితే, ఆయన ఎవరు, ఒక ఇస్మాయిల్ గారు, ఏదో ఒక ముస్లిం పెద్ద రాసిన పుస్తకం అది. నా తల తిరిగిపోయింది ఆ పుస్తకం చదువుతున్నప్పుడు, బాధ కలిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తులు మన సమాజంలో పెట్టుకొని మనం ఈ స్థాయికి దిగజారిపోవటం నాకు నిజంగా ఆవేదన కలిగించే సమస్య. నేను బతికున్నంత వరకు నాదైన ప్రయత్నం నేను చేయడానికి నేను చేసే కృషి జనసేన. ఈ రోజున అందరిలాగే నేను బతికి నా జీవితం నేను చూసుకోవడం కంటే కూడా నాకు ఉన్న తృప్తి ఏంటంటే, ఓడిపోయినప్పటికీ, పరాజయం పొందినప్పటికీ, నేను 2 నియోజకవర్గాల్లో ఓడిపోయినప్పటికీ నాకున్న ఆనందం ఏంటంటే, నేను పోరాటం చేసి ఓడిపోయాను. అంతేగాని పోరాటం చెయ్యలేక కాదు, దెబ్బతింటా, తిన్నా, గెలిచినా, ఓడినా మేము నిలబడతాం. నాకు ఆనందం ఉంది, ఎందుకంటే మార్పు కోసం ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట నిలబడకపోతే, కష్టాలను తట్టుకోకపోతే మార్పు ఎప్పుడు రాదు. ఆ చెగువేరా అనే పదం మొన్న తెలకపల్లి రవి గారి సభకి వెళ్తే, పుస్తక ఆవిష్కరణకి వెళ్తే, చెగువేరాని పవన్ కళ్యాణ్ చాలా పాపులర్ చేశాడు. ప్రజాశక్తి దాంట్లో చాలా అతని గురించి మాట్లాడుతుంటే, చెగువేరా గురించి నన్ను అడిగారు చాలా మంది. కొన్ని పశ్చిమ దేశాల దౌత్యవేత్తలు నన్ను అడిగినప్పుడు, ఎందుకు మీకు చెగువేరా ఇష్టం అంటే, నాకు కమ్యూనిజం ఇవన్నీ కాదు నా ఉద్దేశంలో, నేను చూసేది మానవతావాదం చూస్తాను చెగువేరాలో. దేనికి మానవతావాదం? చెగువేరాది అర్జెంటీనా వెళ్ళి ఎక్కడో ఆ పక్కన ఉన్న క్యూబా దేశానికి వెళ్ళి అక్కడ పోరాటం చేస్తున్నాడు. అంటే తన దేశం కాదు, తన సమస్య కాదు, కానీ మానవతో ఒక చోట దెబ్బతింటా ఉంటే దానికి అండగా నిలబడాలి అన్న ఒక ఆశయం నన్ను చాలా చిన్నప్పుడు చాలా కదిలించింది. ఒక 14 ఏళ్ల వయసులో 15 ఏళ్ల వయసులో చెగువేరా గురించి చదువుతున్నప్పుడు నన్ను కదిలించింది. నాకు ఆ రోజున తెలియదు కమ్యూనిజం అంటే ఏంటో తెలియదు, చెగువేరా కమ్యూనిస్ట్ ఒక నాకు విప్లవీరుడో నాకేం తెలియదు, కానీ అతని జీవిత చరిత్రను ప్రభావితం చేస్తుంది. ఏ కోణం అంటే, సమస్య నీది కానప్పటికీ, నువ్వు జీవితంలో దెబ్బతిన్నప్పటికీ, సాటి మనిషి బాధపడుతుంటే ఆ సాటి మనిషి నీ కులమా, నీ దేశమా, నీ ప్రాంతమా, నీ భాష, నీ యాస కాకుండా మనిషికి, మానవత్వానికి నిలబడగలవా అన్న చెగువేరా చెప్పింది నాకు నిజంగా హత్తుకుపోయింది గుండెలు. ఈ రోజున చెగువేరా ఇది సభ కానప్పటికీ, కానీ చెగువేరా అనే స్ఫూర్తి మనం తీసుకొని ఆ విధంగా మనం తీసుకెళ్ళాలి. జనసేనకి ఇలా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు కష్టము నష్టము దెబ్బతిన్నా కానీ ఎందుకు బలంగా నిలబడగలవంటే, చాలా ఆశయాలతో వచ్చిన వాడిని నేను. డబ్బు మీద ఆశ లేని వాడిని, పేరు మీద ఆశ లేని వాడిని, అధికారం మీద ఆశ లేని వాడిని. కానీ అధికారం కోసం ఎందుకు మనం ప్రభుత్వానికి ఎందుకు ముందుకు వెళ్ళాలి అంటే, లంచాలు లేని ప్రభుత్వాలు కావాలి, అవినీతి లేని ప్రభుత్వాలు కావాలి, ప్రజల్ని పీడించే ప్రభుత్వాలు కాదు, ప్రజల్ని ఆదుకునే పాలనలు కావాలి. నేను బాగా అడ్డగోలుగా డబ్బులు సంపాదించేసి ఇప్పుడు సడన్గా నేను నిజాయితీపరుణ్ణి అయిపోతానంటే అదో పద్ధతి. అలా కాకుండా వచ్చినది ఏదైనా సరే మనం ఎలా నిలబడతామంటే, దొడ్డిదారుని వచ్చేసి నేను అర్జెంటుగా నేను మంచివాడిని అయిపోతానంటే, మనం నీ ప్రతి యాక్షన్ న్యూటన్స్ థర్డ్ లాగా చర్యకు ప్రతిచర్య ఉంటుంది. నువ్వు ఎలాగైతే వచ్చావో, నీ మూలాలు చాలా ముఖ్యం. నా మూలాలంతా అవినీతి మూలాలు అయినప్పుడు, అవకాశవాద మూలాలు అయినప్పుడు నేను మంచి పని చేయడానికి నా ప్రకృతి సహకరించదు. అలాగే నేను ఎందుకు ఇంత ఏమి ఆశించకుండా రాజకీయాల్లోకి ఉన్నానంటే, ఇన్ని అవకాశాలు ఉండి ఒక కేంద్ర పరిధిలో నాకు అంత పరిచయాలు ఉండి కూడా నేను ఎందుకు వాడుకోలేదంటే, నేను మీ బిడ్డల భవిష్యత్తు చూస్తున్నాను. ఇక్కడున్న 18 సంవత్సరాల బిడ్డలు, మీ బిడ్డల భవిష్యత్తు నేను చూస్తున్నాను. అందుకని ఈ మూలాలు, ఈ ఫౌండేషన్స్ చాలా పకడ్బందీగా ఉండాలి. నేను వ్యక్తిగత ఎజెండాలతో పార్టీ నడపను. వ్యక్తిగత ఎజెండాలే పార్టీ నడపాలి అంటే నేను ఈ పార్టీ కూర్చోబెట్టి కేంద్రంలో తిరుగుతూ ఉండేవాడిని. అలాగే నేను ఒక మాట చెప్పానని నిలబడిపోతాను, అవసరానికి నన్ను వాడుకొని మళ్ళీ వ్యక్తిగత ఎజెండాలు మోస్తే కూడా నన్ను నచ్చదు. ఎందుకంటే నేను వ్యక్తిగత ఎజెండాలతో మొయ్యను. నేను నా పర్సనల్ ఎజెండాస్ లేవు పాలిటిక్స్ లో. నా పర్సనల్ ఎజెండా ఉంటే నేను చాలా క్షేమంగా ఉండేవాడిని, ఇంత ఓటమి కూడా తీసుకునేవాడిని కాదు. కానీ భావితరాల భవిష్యత్తుకి ఇప్పుడు నుంచి మూలాలు, ఫౌండేషన్ సరిగ్గా వేయకపోతే నేను రేపొద్దున నీతి చెప్పే హక్కు నాకు ఉండదు. నేను 1000 కోట్లు దోచేసి సడన్ గా నేను నీతివంతమైన ప్రభుత్వం చేస్తానంటే ప్రజలు నమ్మరు.
అలాగే అవకాశవాదంగా రాజకీయాలు చేసి నేను సడన్ గా చాలా చక్కటి ప్రభుత్వాన్ని పెడతానంటే ఫ్యూచర్ లో నమ్మను. అందుకని ఈ రోజున ఈ 2019 ఎలక్షన్స్ ఏంటంటే ఒక సిద్ధాంతానికి ఒక బలమైన భావజాలానికి నిలబడి ముందుకెళ్తే మనకు వచ్చిన రిజల్ట్ ఇది. ఇది అందరికీ అర్థమైన తర్వాత రేపు పొద్దున నేను ఒక రాజకీయ ఎత్తుగడ వ్యూహమో ఒక నిర్ణయమో తీసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అది నేను చెప్పడానికి మనం ఒంటరిగా వెళ్ళాం, చేతగా కాదు, చాలా ఒంటరిగా. ఎందుకు వెళ్ళామంటే ఆ పాయింట్ నేను ప్రూవ్ చేయాలి మీకు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.